ఎంతసేపు ఆత్మీయత ఆత్మీయత అంటే ఎలా కుదురుతుంది చెప్పండి? నా తల్లి నా తండ్రి ప్రార్థన పరులు, పిల్లలు లేక ఏడిస్తే దేవుడు కనికరించి నన్ను ఇచ్చాడు, చిన్నప్పటి నుంచి ఆత్మీయంగానే పెంచారు, ఎప్పుడు చూసినా దేవుడు దేవుడు అన్నారు, ఎప్పుడు చూసినా ఆత్మీయత ఆత్మీయత అన్నారు, ఎప్పుడు చూసినా ప్రార్థన ప్రార్థన అన్నారు, ఇంట్లోంచి బయటికి ఒంటరిగా రానివ్వనే రానివ్వలేదు. అసలు యవ్వన ప్రాయంలో ఏం చెయ్యాలి, జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి, నా జీవితంలో నేను అనుభవించిందే లేదు. ఎంతసేపు ఆత్మీయత ఆత్మీయత ఆత్మీయత, కనీసం చూద్దాం అసలు యవ్వన ప్రాయంలో ఏం తాగుతారో, యవ్వన ప్రాయంలో ఏం తింటారో, యవ్వన ప్రాయంలో ఎలా తిరుగుతారో, యవ్వన ప్రాయంలో ఎలా ఎంజాయ్ చేస్తారో. కనీసం ఇప్పుడన్నా ఎంజాయ్ చేయకపోతే ఎట్లాగా, కనీసం ఇప్పుడన్నా రుచి చూడకపోతే ఎట్లాగా అనేవాళ్ళు లేరంటారా ఈరోజు? మీ ఊర్లో చదువుకుంటున్నప్పుడు మీ తండ్రి స్కూల్కి వచ్చి డ్రాప్ చేసేవాడు, ఆలస్యంగా కాలేజ్ నుంచి వస్తూ ఉంటే మీ అన్నయ్య వచ్చి బైక్ మీద నేను తీసుకెళ్ళి ఇంట్లో ఇంటికి తీసుకెళ్లేవాడు. కంటికి రెప్పలా నీ తండ్రి నీ తల్లి నీ తోబుట్టు నిన్ను చూసుకుంటూ వచ్చాను. ఒక సాంప్రదాయం కలిగిన కుటుంబం, ఒక మర్యాద కలిగిన కుటుంబం, విశ్వాస విలువలు కలిగిన కుటుంబం. నీకు ఇల్లు స్కూలు ఇల్లు కాలేజ్ తప్ప ఇంకేమీ తెలియదు. అటువంటి నీవు పట్టణానికి వచ్చావు, అటువంటి నీవు ఫర్దర్ స్టడీస్ కోసమో లేదా ఉద్యోగం కోసమో పట్టణానికి వచ్చావు. ఈ పట్టణానికి వచ్చిన తర్వాత నీకు రెక్కలు వచ్చినాయి. ఎప్పుడు చూసినా ప్రార్థన అనేవాళ్ళు, ఎప్పుడు చూసినా మందిరం అనేవాళ్ళు, ఎప్పుడు చూసినా బైబిల్ అనేవాళ్ళు, ఎప్పుడు చూసినా చదవమనేవాళ్ళు, ఎప్పుడు చూసినా ఎగ్జామ్స్లో మంచి మార్కులు సంపాదించమనేవాళ్ళు, ఇలా ఈ చదువు కోసం ఈ ఎగ్జామ్స్ కోసం మంచి మార్కుల కోసం అహర్నిశలు ఇంట్లో పడి చస్తూ చదువుతూనే ఉండేదాన్ని ఉండేవాడిని ఇప్పుడు పట్టణానికి వచ్చాం. అసలు యవ్వనం అంటే ఏమిటి, యవ్వన కాలంలో యవ్వనస్తులు చేసేటటువంటి సరదా పనులు ఏమిటి? వయసు ఉడికిస్తున్నప్పుడో, వయసు శోధిస్తున్నప్పుడో, శరీరము ఉరకలు వేస్తున్నప్పుడో, చెడు స్నేహితులు నీకు పరిచయం అయినప్పుడో వాళ్ళు ఏమంటారు? ఇలాంటి పట్టణాల్లో ఎంజాయ్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. నేను అలాంటి దాన్ని కాదు, నేను అలాంటి వాడిని కాదు. మేం మాత్రం పాపిస్టు వాళ్ళం కాదు, పాపిస్టు కుటుంబంలో పుట్టిన వాళ్ళం కాదు. యవ్వన ప్రాయంలో కొంత సమయం ఎంజాయ్మెంట్ కోసం కేటాయించమంటున్నాం. తిరుగుబోతులుగానో త్రాగుబోతులుగానో బానిసగా ఉండమని చెప్పంటున్నా. అప్పుడప్పుడు మాతో పాటు వచ్చి అసలు ఎలా జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చో చూడమంటున్నాం, ఎలా ఎంజాయ్ చేయొచ్చో తెలుసుకోమంటున్నాం. అంతేగా, వారంలో కనీసం ఒక సాటర్డే నైట్ అన్నా సండేనన్నా మాతో పాటు రమ్మంటున్నాం. అంతేగా, ఓ నైట్ క్లబ్కో పబ్కో రమ్మంటున్నాం. అప్పుడప్పుడు మేము తాగుతున్న దానిలో నువ్వు కూడా తాగమంటున్నావు, మేము ఎక్కడ తిరుగుతుంటే అక్కడ కూడా నిన్ను కూడా తిరగమంటున్నావు. బానిసగా అయితే జీవించమంటలేదుగా, యవ్వన ప్రాయాన్ని ఎంజాయ్ చేయమంటున్నావు. ఎప్పుడు ఉద్యోగమేనా, ఎప్పుడు ఉద్యోగ బాధ్యతలేనా, ఎప్పుడు కుటుంబ గౌరవం గురించి ఆలోచించడమేనా, యవ్వన ప్రాయంలో ఎంజాయ్ చేసేది లేనే లేదా? ఇలా స్నేహితులు శోధిస్తూ ఉంటే, పాపము చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటే ఎంతమంది యవ్వనస్తులు చదువుకుంటున్న చోట, ఉద్యోగాలు చేసే చోట ఈ పాపిష్టి స్నేహితులు వారు చేస్తున్న పాపిష్టి పనులు ఏకరువుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అలా ఆ చోటకి వెళ్ళాం ఆ విధంగా ఎంజాయ్ చేశాం, ఇలా ఈ క్లబ్కి వెళ్ళాం ఈ విధంగా ఎంజాయ్ చేశాం, ఆ విధంగా రిసార్ట్కి వెళ్ళాం ఆ విధంగా మేము ఎంజాయ్ చేశాం చెప్తూ ఉంటే యవనస్తులు, యవనస్తులు ఆత్మీయులే, ఆత్మీయులకు జన్మించిన వాళ్లే. యవన ప్రాయాన్ని అనగా చదువుకుంటున్న సమయంలో చాలా చక్కగా చదువు పట్ల శ్రద్ధ కలిగి విజయాలు సాధించిన వాళ్లే, కానీ ఈరోజు పట్టణాలకు వచ్చిన తర్వాత ఈ పాపిష్టి స్నేహితులు వల్ల ఎంతమంది చెడిపోట్ల పాడైపోటుల్ల. యవన తమ్ముళ్ళు చెల్లెళ్ళు, వాక్యపు వెలుగులో మీ జీవితాలు దిద్దుకోవాలని, బంగారు భవిష్యత్తును మీరు కల్లారా చూడాలని, అద్భుతమైన కుటుంబ వ్యవస్థ మీరు ఏర్పరచుకొని రాబోయే రోజుల్లో ఒక అద్భుతమైన తండ్రిగా తల్లిగా ఇప్పటి నుంచే మంచి మార్గంలో మీరు వెళ్ళాలని, మాదిరికరమైనటువంటి పేరెంట్స్గా మీరు ఉండాలని, ఉన్నతమైన కుటుంబ వ్యవస్థ ఏర్పరచుకోవాలని దేవుడు మనసారా కోరుతున్నాడు. కాబట్టి ఇంత వివరంగా ఇంత క్షుణ్ణంగా యవ్వన ప్రాయంలో యవ్వనస్తులు చేసే తప్పులేమిటో, ఆ తప్పులలో వారు వేసే తప్పటడుగులు ఏంటో, ఆ తప్పటడుగుల వల్ల వచ్చేటటువంటి పరిణామాలేమిటో ఎంత తీవ్రంగా ఉంటాయో ఇంత వివరముగా పరిశుద్ధాత్మ దేవుడు వివరిస్తున్నాడు. కారణం తెలుసా? నీ జీవితాన్ని జాగ్రత్త పరుచుకుంటావని, నిన్ను నీవు సరిచేసుకుంటావని, ఏ తప్పుడు మార్గంలో వెళ్తున్నావో, ఏ తప్పుడు స్నేహితులతో తిరుగుతున్నావో, ఏ అమ్మాయిని ఏ అబ్బాయిని నువ్వు ఇష్టపడి మోసపడి ఆ అమ్మాయి చుట్టూ ఆ అబ్బాయి చుట్టూ ఆ ప్రాంతం చుట్టూ ఆ ఇంటి చుట్టూ ఆ ఉద్యోగం చేసే కంపెనీ చుట్టూ తిరుగుతున్నావో, అదే స్థలంలో నీ జీవితం నాశనం కాబోతుంది. అదే విషయంలో
నీ బ్రతుకు బజార్ను పడబోతుంది. ఆ రోజు రాకమునిపే ఈరోజు జీవితాన్ని దిద్దుకుంటే ఎంత బాగుంటుంది.